అందరికీ స్తుతి కలుగునుగాక. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం యోబు గ్రంథము 22:28. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రిమినటువంటి సహోదరి సహోదరుడా, నీవు యోచించేటువంటి యోచన దేవునికి ఆమోదకరముగా, దేవుని నీతికి న్యాయమునకు సరి అయినటువంటిదిగా ఉన్నట్లయితే ఆలోచన ఆ యోచన దేవుడు స్థిరపరిచేటువంటి దేవుడు. అప్పుడు నీ మార్గముల మీద ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. ఎన్ని చీకట్లు కమ్ముకున్నా, ఎన్ని అంధకార శక్తులు నీ మీద ప్రయోగములు చేసినా కూడా ఏమీ చేయలేవు. దేవుడు నీ ఆలోచనను చూసి ఆలోచన సరైనదైతే ఆయనే స్థిరపరిచేటువంటి దేవుడు. ఈ లోకములో ఎవరూ కూడా అప్పుడు నిన్ను పడగొట్టలేరు, నిన్ను బాధించలేరు, నిన్ను ఆటంకపరచలేరు. ఆటంకములు ఎన్ని వచ్చినా కూడా దేవుడు నీ పక్షముగా ఉండి ఆయన కార్యమును నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. నీ ఆలోచన కరెక్ట్గా ఉన్నట్లయితేనే ఇవన్నీ జరుగుతాయి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించి స్థిరపరుస్తాడు. ఆయన సన్నిధిలో, ఆయన యొక్క మార్గములో, ఆయన పరిశుద్ధమైన జీవితములో నిన్ను స్థిరపరిచి ఆయన చక్కగా నీకు వెలుగుగా ఉంటూ వాక్యపు వెలుగులో నిన్ను నడిపించేటువంటి, అనేకులకు దీవెనకరముగా మార్చేటువంటి దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు వారు. చూస్తున్నటువంటి వాక్యాన్ని చూస్తున్న నీవు, నా ఆలోచనలు సఫలము కావడం లేదు అని ఒకవేళ బాధపడుతూ ఉంటే, నీవు ఆలోచించే ఆలోచన సరైనదా, న్యాయమైనదా, నీతిగా ఉన్నదా, దేవునికి ఆమోదకరముగా ఉన్నదా అని ఒకసారి ఆలోచించుకొని, ఒకవేళ విరుద్ధముగా ఉంటే మార్చుకొని ప్రభుకి ఇష్టమైనటువంటి యోచన చెయ్యి. తప్పకుండా దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు, ఆయన వెలుగులో నిన్ను నడిపిస్తాడు. ఏ అంధకార శక్తులు, చీకటి శక్తులు నేం చేయలేవు, ఏ అంధకారం కూడా నిన్ను కమ్ముకొనలేదు అని దేవుని లేఖనము వాగ్దానము నీకు ఇస్తూ ఉంది. దేవుడి లేఖనము మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని చూసినటువంటి బిడ్డలు నాయన, వారి యోచనలు ఏ విధముగా ఉన్నాయో వాటిని సరిచేసుకునే జ్ఞానమును దయచేయండి. వారి మార్గముల మీద వెలుగుతో నాయన మీరే నింపి నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, అంధకార ఆలోచనలు తొలగించండి ప్రభువా, అంధకార మార్గములను తొలగించండి నాయన, మంచి యోచనలు యోచించేటువంటి జ్ఞానమును దయచేయమని. అయ్యా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.